బాస్, ఏంటి వాళ్ళ మీకు ఏం జరిగింది? ఏమైంది? అసలు ఆటలేంటి గీతూతో అల్లరేంటి మీరు? అసలు మామూలుగా లేదు ఇవాళ. ఇన్ని సీజన్స్ లో నేను ఇంత అల్లరి, మీ అల్లరి ఫస్ట్ టైం చూస్తున్నా బిగ్ బాస్. మస్త్ ఉంది అసలు, పిచ్చ పిచ్చగా నవ్వుకున్న త్రూ అవుట్. గీతు ఆకలేస్తుంది, గీతు డైపర్, గీతు మళ్ళీ డైపర్, గీతు మళ్ళీ డైపర్. అసలు పిచ్చి పిచ్చి కామెడీ మీద అసలు బిగ్ బాస్. అలాగే అలాగే మధ్య మధ్యలో ఏదో ఒకటి చేస్తూ ఉండండి బిగ్ బాస్. చాలా కొత్తగా అనిపించింది మిమ్మల్ని చూస్తే ఈ సీజన్లో. సో మీరు కూడా మారిపోయారే కొంచెం కదా, మీకు కూడా అల్లరి చేయాలనిపిస్తుంది మిగతా కంటెస్టెంట్స్తో పాటు కదా. వెల్ డన్ బిగ్ బాస్, పిచ్చగా నచ్చేసింది. అండ్ ఇవాళ గీతు అసలు ఏమాడింది అసలు అల్లరేంటి గీతు? ఇవాళ నిజంగా చెప్తున్నా, నేను నీ ఫ్యాన్ అయిపోయాను. సో నిజంగా నేను నీ ఫ్యాన్నే అయిపోయాను. నేనే కాదు, డెఫినెట్లీగా అంతకుముందు ఎంతో నెగిటివ్గా మాట్లాడే, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ మీ, సో మాట్లాడే వాళ్ళందరూ ఇవాళైతే నువ్వు పిచ్చ పిచ్చగా నచ్చేసావు గీతు. అసలు క్యూట్ ఓ అట్లా అనిపించింది. సో ఇవాళ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ బై ది వే, నేను మీ గోదా కొదన్ సింహానండి. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ చేసుకోండి. సో ఇవాళ కెప్టెన్సీ టాస్క్ చూసుకున్నట్టయితే అప్పుడే ఏంటి బిగ్ బాస్, అప్పుడే పిల్లలు పంపించేశారు. లాస్ట్ ఇయర్ గుర్తు, లాస్ట్ సీజన్లో గుర్తుందా? ఎప్పుడో చాలా వీక్స్ తర్వాత మీరు చిన్న పాపల టాస్క్ ఆడిచ్చారు. ఈసారి అయితే ఫస్ట్ పిల్లల టాస్క్ ఆడిచ్చేసి, పాపల టాస్క్ ఆడిచ్చేసి, బేబీస్ని తెచ్చేసేసి కంటెస్టెంట్స్ అందరినీ ఎమోషనల్ చేసేద్దామని ప్లాన్ చేశారా ఏంటి? కానీ మీ కరెక్ట్గా అన్నట్టు కొంత కొంతమందికి బాగా టచ్ అయింది, దే ఫెల్ట్ వెరీ ఎమోషనల్. సో మెయిన్ చూసుకున్నట్టయితే మన రేవంత్ గారు ఉన్నారు కదా, సో అసలే వాళ్ళ వైఫ్ చాలా, షీఈస్ వెరీ స్వీట్. సో తను ఎక్స్పెక్టింగ్ వదిలేసి వెళ్ళడం, బిగ్ బాస్లోకి రావడమే తను చాలా అవన్నీ మిస్ అయిపోతున్న ఫీలింగ్లో ఆల్రెడీ ఉన్నారు రేవంత్. సో ఇప్పుడు ఆ పాపనిచ్చేసి పాపం తీసేసుకుంటే ఎలా కుదురుతుంది బిగ్ బాస్? అట్లీస్ట్ ప్లీజ్ ప్లీజ్ రాత్రికన్నా ఆయనకి ఆ పాపని ఇచ్చేసేయండి, ఆ బేబీ, ఐ మీన్ బేబీ డాల్ని, పాప అంటే బేబీ డాల్ని ఇచ్చేసేయండి బిగ్ బాస్, ప్లీజ్ 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 కదా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అఫ్ కోర్స్ ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత చూసినట్టయితే టాస్క్ ఏంటంటే సిసింద్రి, క్యూటీ అఖిల్ సిసింద్రి సినిమా టైటిల్ అనమాట. సో సిసింద్రి అని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే బజర్ మోగినప్పుడు వెళ్ళి ప్రామ్లో పెట్టేస్తారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్లకి అర్హులవుతారు అని చెప్పేసి, వాళ్ళలో మళ్ళీ ఒక టాస్క్ పెట్టేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మెయిన్ కెప్టెన్సీ హక్కుదారులు అవుతారు, కెప్టెన్సీ కంటెస్టెంట్స్ అవుతారు. సో ఇవాళ చూసుకున్నట్టయితే మీరు చెప్పండి, ఆ ఫైమా చేసింది కరెక్టా? అండ్ ఫైమా కంటే యాజ్ అ సంచాలక్గా నేహ రేవంత్కి చేసింది కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా, మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. సో నేను చూసినట్టయితే యాజ్ అ సంచాలక్, ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే వాళ్ళు ఒక స్టార్, అన్ని సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ట్రే ఉంది, అన్ని రకాల ఉంది, ఆ సింబల్స్ని దాంట్లో పెట్టాలి. సో దాంట్లో అందట శాక్ రేస్, మామూలుగా పరిగెత్తేసి తీసుకురావడం కాదు, శాక్ రేస్తో ఒక్కొక్క సింబల్ తీసుకొచ్చి దాంట్లో పెట్టాలన్నమాట. అలాగన్నప్పుడు పాపం రేవంత్ ఎంత ఎనర్జెటిక్గా ఆడి తను మొత్తం పెట్టి లాస్ట్లో ఒక్కటే మిగిలింది సర్కిల్, అది పెట్టడానికి ఫైమా తప్పు సర్కిల్ పెట్టింది తన దాంట్లో తప్పు సర్కిల్ పెట్టినప్పుడు రేవంత్ అడుగుతున్నారు, ప్లీజ్ అదొక్కటే నాది, ప్లీజ్ వెనక్కి పెట్టేసేవా, నేను తెచ్చుకొని మళ్ళీ నేను పెట్టేసి నేను బజర్ నొక్కేస్తాను, అవన్నీ అయిపోయాయి, బట్ ఇది నా దగ్గర ఉన్నది ఫిట్ అవ్వట్లే దానికి, ప్లీజ్ పెట్టవని ఎంత రిక్వెస్ట్ చేసినా ఫైమాకి తను చేయలేదు. ఫైమా ఫస్ట్ టైము, నీ మీద నాకు కోపంగా ఉంది నిజంగా, ఎందుకంటే నువ్వు రేవంత్ ఇద్దరు నా ఫేవరెట్స్, నువ్వు రేవంత్కి హెల్ప్ చేయకుండా అఫ్కోర్స్ జబర్దస్త్ అని చంటిని నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టున్నావు కదా, అది నీ స్ట్రాటజీ కరెక్టే, కానీ అంత రేవంత్ రిక్వెస్ట్ చేసినప్పుడు యూ షుడ్ హావ్ డన్ దట్, గివెన్ దట్ కదా. అయితే బట్ యాజ్ ఎ సంచాలక్గా నేహ తను చెప్పాలి, లేదు ఫైమా అది నీకు ఫిట్ అవ్వకపోతే యూ నీడ్ టు గో బ్యాక్ అండ్ పుట్ ఇట్ బ్యాక్, అది తెచ్చి ఫిట్ అవ్వకపోతే అందరూ వెనక్కి పెట్టేస్తారు కదా, తను కూడా పెట్టాలి, పెట్టకుండా అది అలాగ ఉంచితే అది నేహ చెప్పాలి. నాకు అనిపించింది డెఫినెట్గా అది నేహ తప్పే అని చెప్పేసి అనిపించింది, తప్పు సంచాలక్ చేసింది అనిపించింది.
సో ఆల్రెడీ ఆ తర్వాత పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాడు మన పిల్లాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ గుర్తొచ్చుంటుంది, వాళ్ళ బేబీ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి. సో అలాగా వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి, నేను ఫస్ట్ టైం అన్నాను, బట్ ఇప్పుడే మన ఆదిత్య గారు తన ఎమోషన్స్ అన్ని బయటపెడుతున్నారు. అతను ఆదిత్య గ్రూప్లో వాళ్ళు ఆయన డెసిషన్ ఏదో మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు పాపం రాజు ఏదో ఒక మాట ఇలా అన్నారు, అంతే పెద్దగా అరిచేసాడు పాపం రాజు మీద. సో ఆయన కూడా కోపం వస్తుంది, సీదా సాదా బాలుడు కాదు మన ఆదిత్య. సో కోపం వస్తుంది, అఫ్ కోర్స్ రావాలి కూడా, అన్ని ఎమోషన్స్ ఉండాలండి మనుషులన్న తర్వాత కదా. సో అలాగా అరిచేశాడు. అయితే ఈ ఆదిత్య చెప్పిన ప్రకారము ఇంకోటి ఏంటి, ఆరోహి అండ్ అర్జున్ వాళ్ళిద్దరూ అర్జున్ ఏమో విసిరేశాడు, ఆరోహి ఏమో పాపను తీసుకొచ్చి అక్కడ వరకు పెట్టింది. బట్ అది బాగానే ఉంది, నేను అక్కడ తన ఆదిత్య డెసిషన్ నేను కూడా ఓకే అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆరో దగ్గరకు వచ్చి పెట్టాలి, బేబీస్ కదా, బేబీని అలా ఇసిరేయకూడదు, జాగ్రత్త తీసుకొచ్చి పెట్టాలి. సో అది కరెక్ట్గానే ఆరోహి పెట్టింది. అప్పుడు ఆరోహి తను బాలాదిత్య బాగానే ఆయన డెసిషన్ చెప్పారు, దట్ ఆరోహి తీసుకొచ్చి పెట్టింది కాబట్టి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ తలుపుల్లోంచి ఆ నెట్టుకొని వచ్చేదని చూసారా పాప, అందరికీ దెబ్బలు తగిలి చేతులు తగిలి, అఫ్కోర్స్ టాస్క్లు అంటే దిస్ ఇస్ నథింగ్, అసలు ఈ మాత్రం ఉండాలి. సో దాన్ని మళ్ళీ బాలాదిత్య లేదు వేరే వాళ్ళు వచ్చి తీస్తారు చేస్తారు లప్తిక నిలబడాలి అది ఇదని రూల్స్ పెట్టాడు, కానీ టాస్కుల దగ్గర ఇట్లాంటి రూల్స్ పనికిరావబ్బా, ఎవరికి ఎలా అనిపిస్తే అలా చేస్తారు. దెబ్బలు తగ్గితే పక్కన కూర్చోండి అంతే, దెబ్బలు తగులుతాయి మేము ఆడమంటే పక్కన కూర్చోండి, పక్కన కూర్చుంటే ఎవరికి నచ్చదు కదా మరి. సో ఇలాగే ఉండాలి, ఈ మాత్రం ఫన్ లేకపోతే ఎందుకు బిగ్ బాస్ దగ్గరకు వచ్చి కదా హౌస్కి వచ్చి. సో నాకు అది అనిపించింది, అలాంటి రూల్స్ లేకుండా ఇలాగే కొట్టుకొని అది చేసుకుని నెట్టుకొని వస్తేనే మజా ఉంటుంది. బట్ ఇవాళ మొత్తం గీత గురించి చెప్పాలని ఉంది, షీఈస్ సచ్ ఎ క్యూటీ. సో తన టాస్క్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడుతుందండి, తను అన్నట్టు అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా ఆడేసేయాలంటే అఫ్ కోర్స్ ఆడాలి, బట్ ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఉండాలి కూడా. సో చాలా చక్కగా ఆడింది, ఎలా ఆడాలి అలా ఆడింది, బొమ్మలు తీయడం దగ్గర నుంచి ఎత్తేసి దాంట్లో పడేయడం దగ్గర నుంచి, సో లాస్ట్ అండ్ ఫౌండ్లో పెట్టడం దగ్గర నుంచి చాలా చక్కగా ఆడింది గీతు. గీతు కీప్ డూయింగ్ దట్, ఐఎమ్ రియల్ లవింగ్ ఇట్, లవింగ్ ద గేమ్ అఫ్ కోర్స్, ద వే యు ఆర్ ప్లేయింగ్ ఐ రియలీ రియలీ లవింగ్ దట్. సో అండ్ చూద్దాం ఇవాళ ఐ మీన్ నేహ రేవంత్ ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో. సో ఇంకా ఏంటండి, సో మా ఇంటి వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా, అది బ్యాక్గ్రౌండ్. సో నేను ఎప్పుడు అనుకుంటా లండన్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి నేను మీ అందరికీ ప్లేసెస్ చూద్దామని, బట్ ద థింగ్ ఈజ్ ఒక్కోసారి వర్షం వస్తూ ఉంటుంది అండ్ బై ద టైమ్ ఐ రికార్డ్ ఇట్ విల్ బి టూ లేట్, బయటికి వెళ్ళి ఆ చీకట్లో చేయడము అదంతా, అప్పుడంతా వ్యూస్ అంత బాగా కనపడవు. మేమే థేమ్స్ రివర్ అదంతా సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఏరియా అంతా. సో ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు నేను ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్.